ఎలక్షన్స్ గురించి ఇక మా పౌరాపురాలు మాట్లాడుతూ అనవసరం. ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్ స్పీచెస్లో నరేష్ గారు నన్ను ముఠానాయకును ముఠానాయకుడు అడ్డుపడతాడు లీడరు అందరినీ పోగు చేస్తాడనేసి అని చాలా మాట్లాడిన అప్పటికి నేను ఏం ఎప్పుడు ఏం మాట్లాడలేదు. నేను అసలు ప్రశ్నించేవాడిని తప్పితే అన్నీ అయిపోయినాయి, ఎలక్షన్స్ జరిగినాయి. నేను ఇవాళ రెసిగ్నేషన్ నా పదవి నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనో లేదండి. నా చలనం మీకు తెలియదండి. నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా అనుకుంటారు. నేను మూడు రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి. అక్కడ తనీష్ని తిడుతున్నారు మోహన్ బాబు గారు. తిడుతంటే విష్ణు ఉన్నాడు, విష్ణు దగ్గరికి వెళ్ళి నానా గొడవలుద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి. విష్ణు గారు విష్ణుబాబు లాగేశాడు నన్ను. పచ్చి బూతులు అమ్మా బూతులు అరగంట సేపు తిడుతూనే ఉన్నారు. నాకు షాక్లో అయిపోయానండి. నేను నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. మోహన్ బాబు గారు పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి, నేను వాళ్ళ ఇంట్లో మనిషిని. మంచులక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచులక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళ ఇంట్లో, విష్ణు అని ఎత్తుకుని తిరిగేవాడిని. ఆయన అంతసేపు అరగంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు, మీరు తిరిగి ఏమనొద్దు, సారీ అని చెప్పారు. తర్వాత అక్కడ ఆయన డిఆర్సీ పెద్ద మనిషి అండి, గొడవలు జరిగితే గొడవలు జరగకుండా ఆపాలి. మిగతా డిఆర్సీ మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ, ఎవరు కూడా ఒక్క మాట ఆయన్ని ఆపటానికి కూడా ప్రయత్నించేలా. అటువంటి మా అసోసియేషన్లో నేను మెంబర్గా అందరి ముందు అన్ని బూతులు తిడుతుంటే అసోసియేషన్లో ఇక నేను ఎందుకు ఉండాలండి? మా వాళ్ళు ఎవరు లేరు, ప్రకాష్ రాజు గారు, శ్రీకాంత్ గారు ఎవరు లేరు, దూరదూరాన ఉన్నారు అందరూ. తనీష్ పాపం ఏడుస్తున్నాడు. నాకు చాలా బాధ కలిసింది. అప్పుడు వెంటనే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి మూవీ అసోసియేషన్ నుంచి అసలు నేను మొత్తం మెంబర్షిప్ తీసేసుకుని నాకు వద్దు, ఇలాగెందుకు బతకాలి, ఇంత అవమానం. మా ఇంట్లో మా ఫ్యామిలీ మా ఆవిడ ఎంత బాధపడ్డారంటే నేను ఇక అందుకనే నేను విష్ణు మంచివాడు, విష్ణుని బాగా చేస్తాడు, మంచి యంగ్ స్టార్, లెట్ హిమ్ డూ ఇట్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అండి. యాజ్ ఆల్ సెడ్ దట్ నేను చాలా చెప్తే చాలా నిజంగా 3 రోజుల నుంచి నాకు చాలా నిర్మల గారు, నిర్మల మోహన్ బాబు గారు వైఫ్ ఫోన్ చేసి చాలా బాధపడింది, చెప్పింది ఇలాగ విన్నాను, టీవీలో చూశాను, బాధపడదు బెనర్జీ, నేను చెప్తాను ఆయనకి, అది నేను చెప్పాను నాకు ఏం అక్కర్లేదు, వాళ్ళు సారీ అది ఏంటి ఏం అక్కర్లేదు. నాకు చాలా బాధ వేసింది. అంత వందల మందిలో అమ్మా బూతులు తిడుతూనే ఉన్నారు అరగంట సేపు. నా గుండెలో భారంగా ఉందండి. ఇంకా ఇవాళ నేను రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తాను, నాకు కొంత భారం తగ్గుందండి. విష్ణు నానా నువ్వు బాగా చేస్తావని నమ్మకం ఉంది, మీరు బాగా చేయండి, వాళ్ళందరికీ బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. సారీ.